హల్లెలూయా ప్రైజ్ ద లార్డ్ ప్రైజ్ ద లార్డ్ యేషువ వందనం యేషువ స్తోత్రం తండ్రి దేవ వందనం తండ్రి దేవ స్తోత్రం పరిశుద్ధాత్మ దేవ వందనం పరిశుద్ధాత్మ దేవ స్తోత్రం త్రియేక దేవ వందనం త్రియేక దేవ స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా ప్రైజ్ ద లార్డ్ ప్రైజ్ ద లార్డ్ ప్రభువు తన దేవళము నుండి మీకు సహాయము చేయునుగాక సియోను కొండ మీది నుండి మిమ్ము ఆదుకొనుగాక మీ కోరికలు తీర్చి మీ యత్నములెల్ల సఫలము చేయునుగాక హల్లెలూయా పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్ మననాథుడైన యేసుక్రీస్తు కృప సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహకారము మీ అందరితో ఉండునుగాక మీ ఆత్మతో నందురుగాక ప్రభునందు ప్రియులైన సహోదరి సహోదరులారా దేవుని బిడ్డలారా ప్రియ క్రైస్తవ సంఘమ ఈరోజు మనందరము పరిశుద్ధ వివాహ ఆహ్వానం అందుకొని శ్రీ గుజ్జల్లపూడి జయరాజు శ్రీమతి మరియమ్మ గారి ఆహ్వానాన్ని అందుకొని గుజ్జల్లపూడి వారి వివాహ మహోత్సవానికి తరలివచ్చాం. హల్లెలూయా. వారి ఏకైక కుమారుడు దిలీపునకు మరియు చిరంజీవి లక్ష్మి సౌభాగ్యవతి కొత్తగూడెం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం పగిడేరు శాంతినగర్ గ్రామ వాస్తవ్యులు శ్రీ యలమద్రి యాకయ్య శ్రీమతి ఎల్లమ్మగార్ల కనిష్ట పుత్రిక పావనితో ఈరోజు మన పవిత్ర దేవాలయములో పవిత్ర సంఘము ఎదుట వీరిరువురు భార్యాభర్తలుగా దీవించబడబోతూ ఉన్నారు. వివాహము అన్ని విషయములలో ఘనమైనది. పానుపు పవిత్రంగా ఉండాలి. మ్యారేజ్ ఈజ్ టు బీ హానర్డ్ బై ఆల్. వివాహం అందరిచేత గౌరవించబడాలని హెబ్రీ పత్రిక 13:4 చెప్పబడిన విధంగా దైవ సంస్కారాలలో 7 పవిత్రమైనటువంటిది వివాహము. 7 పవిత్ర సాంగ్యాలలో ఇదొక పవిత్రమైనటువంటి గృహ వివాహ సాంగ్యం. కనుక ఈ పరిశుద్ధ వివాహములో మన దిలీపు పావనిలు మనందరి మధ్య పెళ్లి ప్రమాణాలు చేయబోతూ ఉన్నారు. వారి పెళ్లి ప్రమాణాలకి సాక్షులుగా మనం నిలబడబోతూ ఉన్నాం. మరి గురువులు విచ్చేసినటువంటి సిస్టర్లు విశ్వాసులు సంఘము బంధువులు మిత్రులు స్నేహితులు శ్రేయభిలాషులు అందరి సమక్షంలో ఈ పరిశుద్ధ వివాహము జరుగుచుండగా దయగల దేవుడు కృపగలిగిన తండ్రి ఆ పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు ఈ నూతన వధూవరులను దిలీపును పావనిని ఆశీర్వదించాలని వీరు నిండు నీరేళ్లు దీర్ఘాయుస్సు కలిగి పిల్లా పాపలతో ఆయురారైశ్వర్యాలతో వర్ధిల్లాలని మనసారా ఈ దివ్య పూజాబలి ఆరాధనలో మనం అందరం కలిసి ఆ ఆత్మదేవుని యొక్క వరాల కొమ్మరింపు ఇరువిరిపై వర్షింపజేయాలని ప్రార్థన చేద్దాం. సహోదరి సహోదరులారా ఈ పూజను నెరవేర్చయోగ్యుల మొగటకు మన పాపములను ఒప్పుకొందాము.
సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనల నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఏలినవారా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, ఏలినవారా దయచూపండి, ప్రార్థించుదము. ఓ ప్రభువా, మా ఎడల ప్రసన్నత చూపి మా ప్రార్థనలను ఆలకింపుము. మానవజాతి సంతానాభివృద్ధి నిమిత్తము మీరు ఏర్పాటు చేసిన వివాహమును కనికరముతో స్థిరపరచుము. మీరు సంకల్పించిన ఈ కలయికను మీ సహాయముతో సురక్షితముగా ఉంచుమని బ్రతిమాలుచున్నాము. మా నాథుడైన మీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగయుగములు జీవించుచు పాలించు మీ కుమారుడును మా నాథుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము ఎఫెసీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయము 21వ వచనము నుంచి 31వ వచనము వరకు. క్రీస్తునందు గల గౌరవముచే పరస్పరము విధేయులై ఉండు. భార్యలారా, ప్రభువునకు విధేయులైనట్లే మీ భర్తలకు విధేయులై ఉండు. భర్తలకు భార్యపై గల అధికారము క్రీస్తుకు స్త్రీసభపై గల అధికారము వంటిది. క్రీస్తే తన దేహమగు స్త్రీసభకు రక్షకుడు. కనుక స్త్రీసభ క్రీస్తుకు విధేయత చూపినట్లే భార్యలు కూడా తమ భర్తకు సంపూర్ణ విధేయత చూపవలెను. భర్తలారా, క్రీస్తు స్త్రీసభను ఎట్లా ప్రేమించి దాని కొరకు తన ప్రాణమును అర్పించునో మీరు మీ భార్యను అట్లే ప్రేమింపుడు. ఆమెను వాకు చేయి కడిగి శుద్ధి చేసి పవిత్రపరచుటకు ఆయన అట్లు చేసెను. మచ్చ కానీ ముడత కానీ మరి ఏది లేకుండా ఆమెను తనకు దివ్యముగా సమర్పించుకొనుటకు ఆమె పవిత్రమగును. నిర్దోషిగా ఉండుటకు ఆయన అట్లు చేసెను. తమ దేహమును తాము ప్రేమించినట్లు పురుషులు తమ భార్యను కూడా ప్రేమింపవలేను. ఏలన తన భార్యను ప్రేమించు వ్యక్తి తనను తాను ప్రేమించుకొనును. ఎవడు తన దేహమును ద్వేషింపడు కదా, దానిని బదులుగా క్రీస్తు స్త్రీసభ విషయంలో వర్తించినట్లే వాడు దానిని పోషించు దాని విషయమై శ్రద్ధ వహించును. ఏలన మనము ఆయన శరీరములో సభ్యులము. ఇందువలనే పురుషుడు తన తల్లిదండ్రులను వదిలి భార్యతో ఐక్యమగును. వారిరువురు ఒకే వ్యక్తిగా ఐక్యము ఆగుదురు. ఇది ఒక గొప్ప సత్యము. ఈ వచనము ఒక గొప్ప సత్యము విధేతమగు చున్నది. అది క్రీస్తుకు స్త్రీసభకు వర్తించిన నా భావన. అది మీకు అన్వయించును. ప్రతి భర్త తన భార్యను తననుగానే ప్రేమింపవలేను. అట్లే ప్రతి భార్య తన భర్తను గౌరవింపవలేను. ఇది ప్రభుని వాకు. Thank you.
పునీత మార్కు గారు రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము మీకు మహిమ కలుగునుగాక. మార్కు సువార్త 10:12-12. పరీక్షార్థము పరిసయ్యులు ఆయన యొద్దకు వచ్చి భార్యను పరిత్యజించుట భర్తకు తగునా అని ప్రశ్నించిరి. అందుకు యేసు, మోషే మీకేమి ఆదేశించెను అని తిరిగి ప్రశ్నించాను. విడాకుల పత్రమును వ్రాసి ఇచ్చి భార్యను పరిత్యజింప తగునని మోషే ఆదేశించెను అని వారు సమాధానమిచ్చిరి. అందుకు యేసు, మీ హృదయ కాఠిన్యమును బట్టి మోషే ఇట్లు ఆదేశించెను, కానీ సృష్టి ఆరంభమున దేవుడు వారిని స్త్రీ పురుషులనుగా సృజించి ఉన్నాడు. ఈ కారణము వలననే పురుషుడు తల్లిదండ్రులను వీడి తన భార్యకు హత్తుకొని ఉండును. వారిరువురు ఏక శరీరులై ఉందురు, కనుక వారు భిన్న శరీరులు కాక ఏక శరీరులై ఉన్నారు. దేవుడు జతపరిచిన జంటను మానవుడు వేరుపరపరాదు అని యేసు వారితో పలికెను. వారు ఇల్లు చేరిన పెదప ఈ విషయమును గూర్చి శిష్యులు ఆయనను ప్రశ్నించిరి. అప్పుడు ఆయన వారితో, తన భార్యను పరిత్యజించి వేరొక స్త్రీని వివాహమాడు వాడు ఆమెతో వ్యభిచరించుచున్నాడు, అట్లే తన భర్తను పరిత్యజించి వేరొక పురుషుని వివాహమాడు స్త్రీ వ్యభిచరించుచున్నది అని పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. ప్రభుని యందు మిక్కిలి ప్రియులైన పూజ్య గురువులారా, కన్యాస్త్రీలారా, సహోదరి సహోదరులారా, యవనస్తులారా, ముద్దులకే బాలబాలికలారా, ప్రత్యేకముగా ఈ రోజున వివాహమాడనున్నటువంటి దిలీప్ కుమార్ పావన్ శుభకరం, మంగళకరం, పవిత్ర వరముల ప్రవాహం. ప్రీతమ దిలీప్ కుమార్ పావని, మీ జీవితంలో ఈ రోజున సువర్ణాక్షరాలతో లిఖించే పవిత్రమైన దినం. కీర్తన 118:23 చూసినట్లయితే ఇది ప్రభు ఏర్పాటు చేసినటువంటి, దిలీప్ పావని ఈరోజు దేవుడు ఏర్పాటు చేసినటువంటి పవిత్రమైన దినం. దేవుని యొక్క ఏర్పాటు ఇది. అందుకే అందరం మనం సంతసించుదాం, సంతోషించుదాం. వివాహం దేవుడు ఒక సంస్కారముగా మనకు సాధించి ఉన్నారు. 7 దేవద్రవ్య అనుమానములు ప్రత్యేకంగా సృష్టి కొనసాగటానికి దేవుడు జ్ఞాన వివాహాన్ని ఏర్పాటు చేసి ఉన్నారు. దంపతులు సన్మార్గమందు నడచుటకు, బిడ్డలను పుణ్యమార్గమందు నడిపించుటకు వలసిన వరమును ప్రసాదించు దివ్య సంస్కారమే ఈ జ్ఞాన వివాహం. మన రాజు ఫాదర్ గారు ఉపద్ఘాతంలో మనకు తెలియపరచు ఉన్నారు, వివాహము అన్ని విషయములలో ఘనమైనదని. భక్తులైన పౌలు ఆత్మ ప్రేరితుడై ఈ పరమ సత్యాన్ని మనకు ఎరుకపరిచి ఉన్నారు. మనం సీరాపుత్రుడైన యేసు జ్ఞానగంధం చూసినట్లయితే 25:1 సీరాపుత్రుడైన యేసు జ్ఞానగంధం 25:1 చూసినట్లయితే, 3 కార్యములు నాకు ఇష్టము, దేవునికి నరులకు కూడా అవి ప్రీతిని కలిగించును. ఏంటో 3 కార్యాలు? సోదరులు ఐక్యమత్యముగా జీవించటం, 2 ఇరుగు పొరుగు వారు స్నేహంగా జీవించటం, 3 భార్యాభర్తలు పొందికగా జీవించటం. చక్కని మాట
ఆది కాండంలో మనం చూసినట్లయితే దేవుడు వారిని స్త్రీ పురుషులుగా కలుగజేసి ఉన్నారని, ఈ హేతువు వలన పురుషుడు తల్లిని తండ్రిని విడిచి తన భార్యను హత్తుకొని ఉండును, వారి ఏక శరీరులై ఉందిరని సువార్త పఠనం చూసినట్లయితే దేవుడు జతపరిచిన జంట, దేవుడు మిమ్మల్ని ఏకం చేస్తూ ఉన్నారు, దేవుడు ఒకటి చేస్తూ ఉన్నారు. ప్రత్యేకంగా మనము ఈ జ్ఞాన విభాగ సంస్కారంలో ముఖ్యంగా మనం చూసే విషయం ఏంటంటే, మీరు చేతిలో చేవేసి ప్రమాణము చేయబోతూ ఉన్నారు, మీరు నామధేయాన్ని వ్యక్తం చేస్తూ దిలీప్ చెబుతూ ఉన్నారు, పాప నేను నిన్ను భార్యగా స్వీకరిస్తున్నానని. కష్టములో సుఖములో వ్యాధిలో భాగ్యములో సౌభాగ్యములో నేను నీకు ప్రమాణపూర్వకముగా ఉంటానని మాట ఇచ్చుచున్నాను, ప్రతి నిత్యము నిన్ను ప్రేమించి గౌరవించుదనని. అదేవిధంగా పాపని కూడా దిలీప్ నిన్ను భర్తగా స్వీకరిస్తున్నాను, కష్టములో సుఖములో వ్యాధిలో భాగ్యములో సౌభాగ్యములో నేను నీకు ప్రమాణపూర్వకముగా ఉంటాను మాట ఇచ్చుచున్నాను, ప్రతి నిత్యము నిన్ను ప్రేమించి గౌరవించుదనని. ఈ మాట ద్వారానే ఈ ప్రమాణం ద్వారానే మీరు భర్తగా భార్యగా మీరు దేవుని సముఖమున మీరు అవుతూ ఉన్నారు. ప్రమాణం చేతిలో చేయవేసి ప్రమాణం గురువుని ఎదుట సంఘము ఎదుట ఈ ప్రమాణం అనేది ఉత్తమోత్తమైనటువంటి యొక్క మాటలవి. పరిశుద్ధాత్మ మీలో ఉండి మీతో ఆ మాట అనిపిస్తూ ఉన్నారు, మీకు సంపూర్ణ స్వాతంత్రం ఉండి మీరు వ్యక్తపరుస్తూ ఉన్నారు, ఒకరిని ఒకరు అంగీకరించుకుంటూ ఉన్నారు, అంగీకారాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. అందుకనే ఈరోజు మనం విన్నటువంటి పరిశుద్ధి కొంత పఠనాలలో ప్రత్యేకంగా పౌరుగా తెలియపరుస్తూ ఉన్నారు చక్కని భావాలు ఏంటవి, గౌరవించటం, విధేయించటం, ప్రేమించటం అనే మాటలు ఎంత ముఖ్యంగా ఉన్నాయో చూడండి. యేసు ప్రభు తన తండ్రికి ఆజన్మాంతం విధేయించి ఉన్నారు, విధేయత సకల పుణ్యములకు రాణిగా ఉంటూ ఉంది. జీవితంలో ఎల్లప్పుడూ విధేయత అనేది చక్కటి సుగుణం, అది తన ఇహలోక జీవితంలో మృత్యువు నుండి తన రక్షింప శక్తి కలిగిన దేవుని గూర్చి యేసు ఏడ్పులతోనూ కన్నీటితోనూ పెద్దగా ఎలుగెత్తి ప్రార్థించను. ఆయన భక్తి విధేయతలు కలవాడొకటి చేతనే దేవుడు ఆయన ప్రార్థనను ఆలకించనని, ఆయన దేవుని పుత్రుడై ఉండి కూడా ఆయన అభ్యాసం చేయటం వలన చూడండి చక్కని మాట, ఆ విధేయత సుగుణాన్ని ఆయన మనకు తెలియపరుస్తూ ఉన్నారు కూడా. అంటే మీ జీవితంలో ఈ విధేయత అదే ప్రార్థన గౌరవము ప్రేమ అనేవి జీవిత నిత్యం మీరు నెమరు వేస్తూ ఉండాలి. యేసు ప్రభు ఉదయాన్నే లేచి ప్రార్థన చేసి ఉన్నారు, మార్కు సువార్త 1:35 వచనమున ఆయన వేకువజామునే లేచి ఒక నిర్జన ప్రదేశమునకు పోయి ప్రార్థన చేయ ఆరంభించనని. ఆ ప్రార్థన ఆయు పట్టుగా ఉంది, ఆ ప్రార్థన ఆయుష్గా ఉన్నది, ప్రార్థన పటిష్టంగా ఉన్నది, ప్రార్థన సంపూర్ణంగా ఉంది, దేవునితో ఐక్యత చెంది ఉన్నది కూడాను. యేసు ప్రభు లూకాసువార్త 9:20 వచనమున ఆయన ప్రార్థన చేయుచుండగా ముఖరూపము మార్పు చెందినని. నిర్గమకాండం 29:9 మనం చూసినట్లయితే కూడాను ఒక చక్క 34:29 చూసినట్లయితే మోషే ప్రార్థన చేయటం వలన తండ్రితో మాట్లాడటం వలన దేవునితో ముచ్చటించడం వలన ఆయన ముఖం దేవదీప్యమానముగా వెలుగొందుతుంది. అందుకే మీ జీవితంలో ఉదయాన్నే లేచిన వెంటనే దేవునికి స్తోత్రం తెలియపరచాల, ప్రార్థన బలంతో మీరు నడుస్తూ ఉండాలి కూడాను. ఏ ముఖ్యమైన ఘటనప్పుడు కూడాను యేసు రాత్రంతా ప్రార్థన చేసి ఉన్నారు, లూకాసువార్త 6:12 వచ్చిన ఎందుకని ఉదయాన అనేక మంది నుండి 12 మందిని ఎన్నుకొని ఉన్నారు కాబట్టి. అదేవిధంగా ఇప్పుడు మీరు ఈ దివ్య సంస్కారంలో మీరు భాగం కాబోతూ ఉన్నారు, దివ్య సంస్కారంలో పాలు పొందుతూ ఉన్నారు, దివ్య సంస్కార భర్త భారీగా అవుతూ ఉన్నారు. మలాఖీ గ్రంథం 2:15 వచ్చిన చూస్తూ ఉన్నారు వివాహం యొక్క ఉద్దేశం ఏంటి, సంతానము కోసమని, అదేవిధంగా ఆ సంతానాన్ని అభివృద్ధి చేసుకోవడం కోసమని, అదేవిధంగా సంతానాన్ని తీర్చిదిద్దటం కోసమని, అదే సంతానాన్ని శిక్షణలో ఉంచడం కోసమని, సంతానంలో విద్య అభ్యాసం చేసే విధంగా మీరు ఒక ముఖ్యమైన వ్యక్తులుగా ఉంటూ ఉన్నారు కూడా. మరి అటువంటి సదుద్దేశం కోసము దేవుడు మిమ్మల్ని ఈనాడు ఒకటి చేస్తూ ఉన్నారు.
కాబట్టి మీ జీవితంలో ప్రార్థించడం విధేయించడం నిత్యం అలవరుచుకుంటూ ఉండాలి కూడాను. మనం చూసినట్టయితే నా మాట విని పాటించేటువంటి వాడు రాతి మీద ఇల్లు కన్నా బుద్ధిమంతుని పోలి ఉన్నాడని పెనుగాలులు వీచి నడువానలు కురిసి వరద రెవెలలే పాడినప్పుడు ఆ ఇల్లు స్థిరముగా నిలబడి ఉన్నదని. కానీ నా మాట విని పాటించేటువంటి వాడు ఇసుకపోయిన ఇల్లు కన్నా బుద్ధిహీనుని పోలి ఉన్నాడు పెనుగాలులు వీచి నడువానలు కురిసి వరద వెలువలే పాడినప్పుడు ఆ ఇల్లు నేలమట్టం అయిపోయి ఉంటుంది కూడాను. ఈనాడు ఈ వివాహ భవంతిని మీరు కడుతూ ఉన్నారు, పటిష్టంగా పవిత్రంగా కలకాలం మీరు ఎల్లప్పుడు ఆ దేవునిలో ఉండాలి కూడాను. అందుకే మీరు ఇరువురు కూడాను ప్రభుని ఆహ్వానించాలి, ప్రభుని జీవితంలోకి ఆహ్వానించాలి. దర్శన గ్రంథం 3వ అధ్యాయము 20వ వచనం చూసినట్టయితే, వినుము, నేను ద్వారం యొద్ద నిలిచి తలుపు తట్టుచున్నాను, ఎవరు నా స్వరమును విని తలుపు తెరచెదరో నేను లోనికి వత్తును, నేను అతనితో భుజించును అతడు నాతో భుజించను, నేను ఆమెతో భుజించును ఆమె నాతో భుజించను ప్రభు వ్యక్తం చేస్తూ ఉన్నారు కూడాను. అందుకే మీరు ప్రభుని ఆహ్వానించాలి మీ జీవితంలోకి. లూకా శుభవార్త మనం చూసినట్టే 10వ అధ్యాయం 38వ వచనంలో కూడాను, మార్తమ్మ మరియమ్మలు ప్రభుని వారి ఇంటిలోకి ఆహ్వానించి ఉన్నారు. ప్రియ నూతన వధూరులారా, మరి ఈరోజు ప్రత్యేకంగా ఈ చక్కటి భావాలు మీరు గుర్తుంచుకోవాలి. చివరిగా మరి ప్రేమ గుణాన్ని కూడా, దేవుడు ఈ లోకాన్ని ఎంతగా ప్రేమించి ఉన్నారంటే ఈ లోక రక్షణార్థము తన ఏకైక కుమారునే మనకు సమర్పించమన్నారు. ఆయన రక్తం వలననే ఈ లోకంలో పాము శుద్ధిగా కడిగివేయబడి ఉంది కూడాను. యోగాను శుభవార్త 15వ అధ్యాయం 13వ వచనమున, తన స్నేహితుల కొరకు ప్రాణమును ధారపోయి వానికంటే ఎక్కువ ప్రేమ కలవాడు ఎవడూ లేడని కూడాను. ఏంటి ఆ ప్రేమ? ప్రేమలో త్యాగ గుణం ఇమిడి ఉన్నది. త్యాగం ఫలితమును ఆశించకుండా చేసే పనే త్యాగం. ఆ త్యాగం ఇంకేముంది? యాగ గుణం ఉన్నది. ఏంటి యాగం అంటే? దహించబడటం, కాల్చబడటం. ప్రభుత్వం చక్కగా చెబుతున్నారు, స్నేహితులుగా ప్రాణమును సమర్పించిన ఎక్కువ ఉత్తమోత్తమ ప్రేమ ఏది లేదు. సమర్పణ, సంపూర్ణ సమర్పణ నాకు చాలా ఇష్టంగా ఉంది. ఏది? యేసు ప్రభు పలికిన 7 పలుకులు సెలవు నుండి కూడాను. ఏంటది? తండ్రి నా ఆత్మని నీ చేతుల్లో ఉంచుతున్నాను. అదేవిధంగా మీరు కూడా నిత్యం ఒకరినొకరు రూపొందించుకుంటూ ఉండాలి. నా భర్త ఏ విధంగా ఉండాలి, నా భార్య ఏ విధంగా ఉండాలి, ఆత్మను కలిగి రూపొందించుకుంటూ ఉండాలి కూడాను. ఒకరిని స్వీకరిస్తూ ఉండాలి. మన మాట మన పని అన్న భావం మీలో నిత్యం ప్రోధి అవుతూ ఉండాలి కూడాను. ప్రత్యేకంగా ఈ రోజున మరి కుటుంబ సంరక్షకుడు జోజప్ గారిని అర్థిస్తూ మరి మరియమాత కానిపై వివాహం అప్పుడు వారి లోటుని కనిపెట్టి వెంటనే తన కుమారుని దగ్గరకు వచ్చేసి అయ్యే వారికి ద్రాక్షారసం లేదన్నప్పుడు కూడాను, అప్పుడు ప్రభు మనకెందుకు అన్నప్పుడు కూడాను అమ్మ మాటను మన్నించి మరి చవిసారం లేనటువంటి ఆ నీటిని అది శ్రేష్టమైన ద్రాక్షారసంగా మార్చి తన మహిమను ప్రదర్శించను. తన మహిమను చక్కటి అవకాశం అంటే తల్లి యొక్క ప్రోత్సాహం వలన, తల్లి యొక్క మనవి వలన తన మహిమను ప్రదర్శించు. రక్షణ కార్యంలో మొట్టమొదటి శుభకార్యము ఇదే కానపల్లి వివాహం రోజునే. మరి ఆయన తల్లి అచట ఉండెను అని కూడాను ఈరోజు కూడాను ప్రభు తెలియపరుచున్నారు. మత్తయి శుభవార్త 18వ అధ్యాయం 19-20వ వచనమున, భూలోకమున మీలో ఇద్దరు ఏక మనస్కులై ఏమి ప్రార్థించినా పరలోకమందుండు నా పెద్ద వారికి అది వసుకునని మీతో నిశ్చయముగా చెప్పుతున్నాను. ఏలైనా ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా పేరును కూడుదురు అక్కడ వాళ్ళ మధ్య నేను ఉన్నానని కూడాను. అందుకే ఈ మాట నిత్యము సుస్మరణ చేస్తూ ప్రభు మీతో ఉన్నారు, ప్రభు మీలో ఉన్నారు, నిజం మిమ్మల్ని కాపాడుతూ ఉంటున్నారు కూడాను. కాబట్టి దేవుని స్తోత్రము చెల్లిస్తూ ఈనాడు మిమ్మల్ని వివాహం ద్వారా ఒకటి చేస్తున్నందుకు భౌతికంగా మానసికంగా ఆత్మికంగా అన్ని వేళలు కూడాను మీరు ఒకటిగా ఉంటూ ఉన్నారు కూడాను. 2 నేత్రాలు చూపు ఒకటే, 2 చెవులు వినేది ఒకటే, 2 చేతులు ఒకే క్రియ, 2 కాళ్ళు ఒకే నడక, 2 హృదయాలు ఒకే ప్రేమ. ప్రియ నూతన వధూవరులారా, కాబట్టి ఈ రోజున జీవితంలో అన్ని వెళ్ళకూడదు, సంపూర్ణంగా ప్రభు మీద ఆధారపడి భక్తులు పౌలు తెలియపరుచున్నారు. మొదటి కొరింథీ రాసిన లేక 10వ అధ్యాయం 31వ వచనమున, నీవు తినినా త్రాగినా ఏమి చేసినా సమస్తం సర్వేశ మహిమార్థమే చేయమన్నాడు. కాబట్టి ఈ రోజున మరి మీ యొక్క తలంపులు మాటలు క్రియలు అన్నీ కూడాను మహిమార్థం జరిగే విధంగా ప్రార్థిస్తూ ఉండాలి. ప్రియ సహోదరి సహోదరులారా, మరి ప్రభు తెలియపరిచి ఉన్నారు కూడాను. మరి మనందరం ఈ విభాగానికి దోహదపడాలి. కుటుంబాన్ని చూస్తున్నాం, పచ్చడి సంసారం చిచ్చులు పెట్టే విధంగా ఎంతోమంది ఈ లోకంలో ఉంటూ ఉన్నారు కూడాను. అందుకని మన అన్ని వెళ్ళకూడాను దేవుని ప్రణాళికగా తోడ్పడుతూ ఉండాలి.
ప్రణాళిక తోడ్పడుతూ ఉండాలి. కుటుంబంలో ఏమన్నా మనస్పర్ధలు వచ్చినా కానీ సూర్య రశ్మికి మంచి ఏ విధంగా ఆవిరైపోతూ ఉందో అదేవిధంగా యేసు రశ్మికి యేసు వేడిమికి కూడాను మనస్పర్ధలను కూడాను ఆవిరైపోతానే కనుమరుగైపోతాయి కూడాను. కాబట్టి ఈరోజు మనం ఇప్పుడు ప్రార్థన చేసి ప్రత్యేకంగా పులిత మరియమాతమ జోజప్ప గారి యొక్క మధ్యస్థత్వం ద్వారా ప్రార్థన ద్వారా ఈ యొక్క వివాహం అనేది దిలీప్ అదేవిధంగా పావని వివాహం అనేది ఒక మహిమార్థం జరిగే వరకు సాధించమని దేవుని మనసారా ప్రార్థించుదాం. పిత పుత్ర పరిశుద్ధాత్మ నామమున ఆమేన్. ప్రేమైన నూతన వధువరులారా, నేడు మీకెంతో సుదినము. ఇక్కడ చేరిన గురువుల విశ్వాసులందరి ఎదుట సర్వేశ్వరుడు మీ పరస్పర ప్రేమను స్థిరపరచినట్లు మీరు ఇచ్చటకు వచ్చి ఉన్నారు. క్రీస్తునాథులు మీ ప్రేమను హేరాళముగా ఆశీర్వదిస్తున్నారు. జ్ఞానస్నానం ద్వారా వారు ఇదివరకే మిమ్మ పవిత్రపరిచి ఉన్నారు. ఇప్పుడు ఈ దివ్య సంస్కారం ద్వారా వారు మీకు ఇంకనూ అధిక వరములను వసుకుచున్నారు. మీరు వివాహ బంధమునందు నిరంతరము ప్రామాణికముగా ఉండి మీ మీ బాధ్యతలను నెరవేర్చుటకు వారు తగిన శక్తిని ప్రసాదిస్తున్నారు. కనుక మీ ఉద్దేశము తెలుసుకున్నటకు ఈ పవిత్ర సంఘం ఎదుట మిమ్మో ప్రశ్నిస్తున్నాను. గుజ్జర్లపూడి దిలీపు పావని, మీరు ఎట్టి నిర్బంధం లేకుండా ఇష్టపూర్తిగా వివాహమాటకు వచ్చి ఉన్నారా? వచ్చి ఉన్నాము. జీవితకాలం అంతయో ఒకరినొకరు ప్రేమించి గౌరవించుకొనుచు భార్యాభర్తలుగా జీవింప సిద్ధముగా ఉన్నారా? సిద్ధముగా ఉన్నాను. దేవుడు ప్రసాదించు సంతానమును ప్రేమతో స్వీకరించి క్రీస్తునాథన నియమమును తిరుసభ చట్టమును అనుసరించి పెంచుటకు సిద్ధముగా ఉన్నారా? సిద్ధముగా ఉన్నాను. మీరు వివాహ అంతస్తులో ప్రవేశింప అంగీకరిస్తున్నారు. కావున దేవుని సముఖమున తిరుసభ ఎదుట చేతిలో చేయి వేసి మీ సమ్మతమును వెల్లడించండి. చెప్పండి సార్. నా తర్వాత గుజ్జర్లపూడి దిలీప్. అయిన నేను ఎలమద్రి పావని నిన్ను భార్యగా చేకొనుచున్నాను. కష్టములోను సుఖములోను వ్యాధిలోను సౌఖ్యములోను నీకు ప్రామాణికముగా ఉందునని మాట ఇచ్చుచున్నాను. ప్రతినిత్యము నిన్ను ప్రేమించి గౌరవించేదను. అమ్మాయికి చెప్పమ్మా. ఎలమద్రి పావని అయిన నేను గుజ్జర్లపూడి దిలీప్ నిన్ను భర్తగా గట్టి చెప్పమ్మా చేకొనుచున్నాను. కష్టములోను సుఖములోను వ్యాధిలోను సౌఖ్యములోను నీకు ప్రామాణికముగా ఉందునని మాట ఇచ్చుచున్నాను. ప్రతినిత్యము నిన్ను ప్రేమించి గౌరవించేదను. తిరుసభ సమక్షమున మీ సమ్మతములను వెల్లడి చేసిరి. ఏలిన వారు దయతో దాన్ని దృఢపరిచి మీకు సంపూర్ణ ఆశీర్వాదములను దయచేయుదురుగాక. దేవుడు జతపరిచిన జంటను మానవుడు వేరుపరపగా ఉంచునుగాక. ఆమెన్. అందరు ఆమెన్ అనండి. సర్వేశ్వర ప్రేమ ఐక్యములకు గురుతుగా ఉన్న ఈ తాళిని ఆశీర్వదించండి. దీనిని వసకు ఈ వరుడు స్వీకరించి ఈ వధువు ఎల్లప్పుడూ పరస్పర ప్రేమను చూపుకొనుచు ఒకరినొకరు గౌరవించుకొనుచు క్రీస్తునాథుని సమాధానమందు జీవించుదురుగాక. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమెన్.
పావని నా ప్రేమ వందమునకు నా ప్రేమ బంధమునకు గురుతుగా ఉన్న ఈ తాళిని ఎల్లప్పుడు ధరించుము జీవితాంతము వరకు నేను నీకు ప్రామాణికముగా ఉండును. పితా భజంత్రీలు వాయించాల. పుత్ర పవిత్రాత్మ నాకు తోడ్పడుదురుగాక. గట్టిగా చప్పట్లు కొడదాం. అయిన నేను దిలీప్ నీ ప్రేమ బంధమునకు గురుతుగా ఉన్న ఈ తాళిని మన వివాహ జ్ఞాపకార్థముగా ఎల్లప్పుడు ధరింతును. పుత్ర పవిత్రాత్మ నాకు తోడ్పడుదురుగాక. ఆమేన్. సహోదరి సహోదరులారా, మనమర్పించు ఈ బలి సర్వశక్తి గల పితే అయిన సర్వేశ్వరునికి ప్రీతికరమైనట్లా ప్రార్థించండి. మీరు నాయంత ప్రవేశించుటకు నేను పాత్రముగాను, మీరు ఒక్క మాట పలికినా నేను ఆరోగ్యం పొందుదును. సర్వశక్తిమంతుడవైన ఓ ప్రభువా, ఈనాడు పవిత్ర వివాహ బంధముతో ఏకమైన గుజ్జర్లపూడి దిలీప్ పావనిలను ఏకమైన వీరి కొరకు మేము అర్పించు ఈ అర్పణములను దయతో స్వీకరింపుడు. దంపతులైన ఈ శుభ సందర్భములో మీరు పెద్ద మనసుతో ప్రారంభించిన ఈ బంధము మీ అనుగ్రహముతో వీరి వివాహ బంధము చిరకాలం వర్ధిల్లునట్లు దీవింపుము మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. వారికి
కృతజ్ఞత తెలుపుట న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయనా, మీరు వివాహపు ఒప్పందమును ఒక మధురమైన సమైక్యపు కాడిగాను ఎన్నటికినే విడిపోనట్టి ప్రేమ బంధముగాను రూపొందించితివి. తద్వారా పవిత్రమును ఫలభరితమునైన పవిత్ర వివాహము మీరు మీ సొంత బిడ్డలుగా దత్తత చేసుకొనదలచిన సంతానాభివృద్ధికి దోహదపడునుగాక. ఓ సర్వేశ్వర, మీ సంకల్పానుసారం మీ కృపా సహాయముతో వివాహములోని ద్వివిధ ఫలములను అత్యద్భుత విధముగా సార్థకమనర్చుచున్నావు. బిడ్డల జన్మము ద్వారా ప్రపంచము అందముగా రూపొందుచున్నది. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా జ్ఞానస్నానములో వారు పొందు నూతన జననము ద్వారా శ్రీసభ అభివృద్ధి చెందుచున్నది. మా రక్షకుడైన క్రీస్తు ద్వారా దేవదూతలు సకల పునీతులు నిరతము మీ స్తుతులను పాడుచున్నారు. వారలతో కలిసి మేము మీ మహిమను కీర్తించుట ఎట్లనగా, ధనాధిపతి అయిన సర్వేశ్వరుడు, పరిశుద్ధులు పరిశుద్ధులు పరిశుద్ధులు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండినవి, మహోన్నతమైన హోసన్న, మహోన్నతమైన హోసన్న. అందరం మోకరించుదాం. నడి పూజ. ఓ ప్రభువా, మీరు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రత కూటయు నీవే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచా బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములగునుగాక. వారు శిలవశ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి తృంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనిరే, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏదయనా, ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. నా ఏలినవార, నా సర్వేశ్వర, మీ చేతిలో